పేరు శ్యామ్ అండి. నేను వైజాగ్లో ఉంటాను. నాకు రజనీ కళ్యాణ్ గారు ఫస్ట్ పరిచయం. రజనీ కళ్యాణ్ గారు అయ్యారు ఫస్ట్ ఏప్రిల్లో రాజు ది పవర్ అని ఆయన లాంచ్ అయ్యారు. రజనీ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రోగ్రామ్ అదండి నేను అటెండ్ అయ్యాను. ఆ తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి మన ఫిలిం నగర్ ఎస్ఆర్ ఛానల్లో వస్తుంది. అది ఫిలిం నగర్ అని ఒక మినీ మూవీ చేశారు. అది రెండో ప్రోగ్రామ్కి వచ్చారండి. ఇది మూడో ప్రోగ్రాము ఆత్మ బంధు. ఈ మూవీకి మూడోదిగా లాంచ్ అయ్యారు రజనీ కళ్యాణ్ గారు హీరోగా. అంటే బస్ పెట్టి మూడు సినిమాలకి హీరోగా చేశారు. అందులో హీరోయిన్స్ ఇద్దరు ఒకటేనండి, హర్ష అనే అమ్మాయి ఉంటారు హీరోయిన్, మూడో అమ్మాయి రమ్య గారు. ఈ ఆత్మబంధువు హీరోయిన్ రమ్య గారు, హీరో రజనీ కళ్యాణ్ గారు. అయితే ఫస్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. సైనేశ్వరరావు గారు, ఏసీపీ కౌన్సిలర్, నేను ఎవరు తెలియదు, నా పేరు శ్యామ్ సార్, ఆర్టిస్ట్. తర్వాత నింగిపోతి శ్రీనివాస్ గారు, ఆయన మన రజనీ కళ్యాణ్ గారికి బ్యాక్ ఉన్నాడు. ఆయన లేకపోతే ఏ ప్రోగ్రామ్ జరగదు, అసలు ఈ ప్రోగ్రామ్ కూడా జరగదు, అంత సపోర్టెడ్. తర్వాత మన విఎం గోపాలరావు గారు, శివసాయి సినీ సంగీత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, వారు కూడా పెద్ద మనసుతో ఈ ఫంక్షన్కి రావడం, విజయవంతంగా నటించడం సాధ్యయ్యారు ఆయన ఈరోజు మూడో ప్రోగ్రామ్కి. ఆయన లేకపోతే ఇంత కరకరావడం ఈ ప్రోగ్రాము. అసలు యాక్చువల్గా నిన్నటి వరకు ఈ వాయుగుండం వర్షం వల్ల ఎవరు రావాలనుకున్నారు. యాక్చువల్గా జయించి రజనీ కళ్యాణ్ గారు ఏమైనా పర్వాలేదు, మన కళాకారులు ఉంటారు మనకంట అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అలాగే కళాకారులు కూడా అందరూ, సింగర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, అందరూ కూడా రజనీ కళ్యాణ్ గారు వెంట మేము ఉన్నాం అని ఈరోజు వెనకాల ఉన్నారు, ముందున్నారు, యాక్చువల్గా నిర్మాతగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మన పల్లా యుగంధర్ గారు నెక్స్ట్ మూవీకి ప్రొడ్యూసర్ గారు, వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఆయన చేతుల మీదకి లాంచ్ అయింది, రాజుగా పవర్ అన్నది. కాబట్టి వీళ్ళంతా రజనీ కళ్యాణ్ వెనకాల ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రజనీ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం ఉండదని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. వీళ్ళందరి సపోర్ట్ తోటి ఖచ్చితంగా ఒక మంచి హీరోగా సభావనం నుంచి వైజాగ్ వచ్చి ప్రోగ్రామ్ చేస్తానంటే మామూలు మాట కాబట్టి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆర్డర్ చేయాలంటే కనీసం ఒక నెల రోజుల ముందు నుంచి కష్టపడాలి. అటువంటి మరి ఎన్ని రోజులు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఈరోజు విజయవంతం చేశారు. మీ అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రజనీ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండి. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.